पीएम किसान सम्मान निधि योजना किंद 659 कोट्लु प्रधानमंत्री जनधन योजना किंद 263 कोट्लु पेंशन संबंधी 33 कोट्लु बिल्डिंग कंस्ट्रक्शन कार्मिकुल कोसम कंस्ट्रक्शन लेबर कोसम 127 कोट्लु प्रोविडेंट पीएफ दान कोसम विद्या कोसम 231 कोट्लु एसडीआरएफ दान कोसम 224 कोट्लु इला कोविड संबंधी मिनिस्टर ऑफ हेल्थ इच्छी वाले 215 कोट्लु 15th फाइनेंस संबंधी 982 कोट्लु मొత్తం 2797 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక వేరియస్ స్కీమ్స్ కింద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆయోజన కింద 87 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇట్లా ఉజ్వల యోజన కింద గాని అనేక స్కీమ్స్ ఉనివల మొత్తం 4,04,71,341 సిలర్స్ కూడా ఇవల ఈ ప్రభుత్వం దేశం మొత్తం ఇచ్చింది. కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తే అసలు ముఖ్యమంత్రి ఎన్ని ఇచ్చారో చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎన్ని నిధులు ఇచ్చిండు, ఎన్ని నిధులు స్వచ్ఛందంగా ఈ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇచ్చిండు స్పష్టం చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏ విధంగా దేనికి ఖర్చు పెట్టిండో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. మేమిచ్చినే మొత్తం క్లియర్ గా చెప్తున్నా. మేము వాళ్ళ మీ ముఖ్యమంత్రి ఎన్ని నిధులు కేటాయించాడు, ఎంత ఖర్చు పెట్టాడు ముఖ్యమంత్రి, ఏ పథకానికి ఏ దానికి ఎంత ఖర్చు పెట్టాడు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పండి. కేంద్రం ఇచ్చిన నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాడు చెప్పండి. శ్వేతపత్రం విడుదల చెప్పండి. ఫోన్లు వేసి కలెక్షన్ కింగ్ లెక్క ఫోన్లు వేసి ఫ్యాక్టరీలను బెదిరించి వ్యాపారస్తులను బెదిరించి రండి చెక్కులు ఇవ్వండి అని బంపర్ ఆఫర్ ఇచ్చి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ పైసలకే ఇప్పని చెప్పండి. ఎన్ని కోట్లు వసూలు చేసిండు, ఎన్ని కోట్లు కేంద్ర నిధులు వచ్చినాయి, వచ్చిన నిధులు దేని ఖర్చు పెట్టిండు, రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఏ పథకానికి ఎవరెవరికి ఎంత సహకరించిండో చెప్పండి. మేము సమాధానం చెప్తాం. ట్రైన్లు కూడా ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తయారు ట్రైన్లను కూడా, ట్రైన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ట్రైన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది. ముఖ్యమంత్రి వివరించాలి ఎట్లున్నది. వాళ్ళ ట్రైన్ చేయడానికి కేంద్ర సిద్ధమైతే ఇలా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మైగ్రేట్ లేబర్ ఎంతమంది ఉన్నారో కనీసం లిస్టులో జాబితా లేదు. ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇవాళ అందరు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ నిన్న పాజిటివ్ కేసులు కూడా వాళ్ళకే, పాజిటివ్ కేసులు అన్నీ వాళ్ళకే వచ్చినాయి మైగ్రేట్ లేబర్. ఎన్ని ట్రైన్లు కావాలి, ఇవాళ ఎంతమంది ఇవాళ వలస కార్మికులు ఉన్నారు, వలస కూలీలు ఉన్నారు, కనీసం జాబితా లేదు. ట్రైన్లు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఇవాళ మళ్ళీ దాన్ని ఈయన పైసలు కట్టి తప్ప ఈయన వయసులకు రేట్లు మాత్రం పెంచవచ్చు. అంటే ట్రైన్లను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ ప్రభుత్వము నామినల్గా ఛార్జ్ కట్టాల్సి వస్తుంది, తప్పుడు కట్టాల్సిందే. ఇక ముఖ్యమంత్రి అంటే ట్రైన్ కూడా మేమే తయారు చేసుకుంటామని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఇక తెలంగాణ రాష్ట్రంలో ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ట్రైన్ ఇక్కడ చేస్తున్నాం, మేమే చేస్తున్నాం చెప్పుకుంటాను నేను. ఇవాళ ముఖ్యమంత్రి ప్రతి దానికి అంటే మరొకసారి చెప్తున్నాను, దయచేసి ఎదుటి వ్యక్తులు ఒక విధమైన ప్రశ్నలు ఎవరితే ముఖ్యమంత్రి ఇంకో విధమైన ప్రశ్నలు ఎవరితాడు, ఇంకో విధమైన ఇష్యూ దాన్ని డైవర్ట్ చేస్తాడు, మైండ్ గేమ్ ప్లే చేస్తాడు. కానీ ఫస్ట్ వ్యవసాయం గురించి మాట్లాడమంటున్నాం. వలస కార్మికులకు సంబంధించి మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వము కేంద్రం ఇచ్చే బియ్యం కానీ కేంద్రం ఇచ్చే పైసలు కానీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కార్మికులు ఇక్కడ మొత్తం పరిశ్రమలను దెబ్బతింటున్నాయి, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కనీసం వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఉంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తలేదు. ఇవాళ వేలుముద్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేలుముద్ర వేసుకుంటారు, రెడ్డికల్లో బియ్యం ఇస్తున్నారు, పైసలన్నీ జేబులు వేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అబద్ధమని చూపిస్తున్నారు. మళ్ళీ లాక్డౌన్ పెంచే ప్రయత్నం అనేది ప్రమాదం ఉంది, తొందరగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి
ఇలా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది వాళ్ళని పోయే విధంగా ఉండే విధంగా ప్రోత్సహించాలా పోయే విధంగా ప్రోత్సహిస్తుంది ఆ జే పైసలన్నీ జేబులు నింపుకుంటా ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటే రేపు లెక్కలు చూపడాల్సి వస్తుంది ఇంతమంది మధ్యప్రదేశ్ సంబంధించి ఒరిస్సాకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇంతమందికి ఇష్టం అని చెప్పి వాళ్ళు అడుగుతారు కావచ్చు వాళ్ళు మాకు రాలేదని చెప్పి ప్రశ్నిస్తారు రోడ్డు మీకు ఎక్కడ భయపడి వాళ్ళందరూ పంపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తామని రోడ్డు మీద నడుచుకుంటూ అవుతున్నారు చాలా మంది